డబ్బులు వచ్చే మార్గం లేదు. ఈ సినిమా ప్యాకెట్కి అయితే డబ్బులు ఎత్తారు, కానీ సినిమాకి ఎవరు ఇయ్యరు. మా పల్లెటూరులో మరీ ఘోరంగా ఉంటుంది. టౌన్లో ఉన్న కుదకట్లు పెట్టుకుంటే ఇద్దరు అట్ట ఇస్తారంట, కానీ అడిగారు. ఇంకా అనే ఆ ఇల్లు ఒకటి పెట్టి ఎయిటింగ్ అనేది చేయించాను. ఎయిటింగ్ డబ్బింగ్ అయ్యి ఉంటాయి చూడు. ఇల్లు తాకట్టు పెట్టారా? ముళ్ళచ్చలకు బ్యాంకులు పెట్టే దేవుడే ధైర్యం ఇచ్చినట్టు. ఇంకా తర్వాత ఇప్పుడు మరి హోటల్ లో వచ్చిన డబ్బులు కూడా సరిపోలేదు సినిమా తీయడానికి. నిజం చెప్పడమ్మా, ఇప్పుడు వాళ్ళందరూ అట్లా అంటున్నప్పుడు నిజమే కదా, ఇది కాదు నా జీవితం, నేను శుభ్రంగా నా మేకలు నా బర్రెలతో నా పొలంలో నేనే ఉండేదాన్ని, ఇవన్నీ ఎందుకు నాకు అవసరం మీకు ఒక్కసారి కూడా అనిపించలేదు? ఒక్కసారి కూడా అనిపిస్తే ఆపేసేవాళ్ళం కదా. ఆహా, అసలు మనసులో అనిపించలేదు? ఎప్పుడు అనిపించలే. వీళ్ళు ఇట్లా తగులాడుతున్నా కూడా మళ్ళీ చెరుకులు మొండిగా పోయి చెరుకులు పెట్టుకున్నా అక్కడ. చెరుకులు పెట్టుకొని రోజు 4000కి అమ్ముకుంటున్నా చెరుకులు. 4000 చెరుకులు అమ్ముకుంటా ఈయన రాలే, రాకపోతే 2000 నేను ఉంచుకునేది, 2000 చెరుకులు వాళ్ళకి ఇవ్వమని ఆయనకి ఇచ్చేది. ఆ చెరుకులు ఇచ్చేది మళ్ళీ చెరుకులు వేపించుకునేది, ఆడ కూర్చొని అమ్ముకుంటా ఉంటే 10 రోజులు అమ్మే. 10 రోజులు అమ్మితే 20000 వాళ్ళకి ఇచ్చిన 20000 నాకు మిగిలి చెరుకుల డబ్బులు. 20000 మిగిలినాక అతను దేశపోయి 20000 ఇగో నేను నన్ను తగులాడినందుకు ఇక 20000 అమ్మి నానని చెప్పి దేశపోయి ఇచ్చా. ఇది కూడా కొంత మేళాలు ఉందిలే అన్ని బాధ ఎంకుంటే ఇంకేమి మాట అయినకపోతే అట్ట అని చెప్పి ఇంక వచ్చిండు ఆయన కూడా చిన్నగా 20000 చూసి వచ్చి ఇద్దరం ఆడ కూర్చొని అమ్ముకుంటా ఒక 5-6 రోజులు కూర్చొని అమ్మినాక నువ్వు చెరుకులు కాడ కూర్చో, నేను చిన్న వాటలు పెట్టుకుంటాను, అన్నీ అయిపోయినాయి కదా అంటే నువ్వు మళ్ళీ ఇదొకటి ఇరికెత్తనవా నాకు, ఈ కొండమిటి ఎవడు తింటాడని చెప్పి బాగా అరిసిండు. అరిసినా కూడా నేను కొద్దిగా ఒప్పుకుంటా, ఎందుకంటే నేను చేసిన తప్పేగా, వాళ్ళు చేసిన తప్పు అయితే నేనేదన్నా మాట్లాడదును. నేను చేసి ఇప్పుడు అంతా మీ వైపే ఉంది కదా, ఇంకా నేను చేసిన తప్పేగా, నేను ఇంకేం మాట్లాడలేక నేను చిన్న వాటలు పెట్టుకుంటానని చెప్పి సందకాడి ఇంటికి పోయినాక ఒక 1/2 కేజీ దోసపిండి, 1/2 కేజీ గోధుమ పిండి, మరి బోండాకి గారికి ఇటన్నింటికి ఐకాసిన బజ్జీకి ఇవన్నీ 5-6 కేజీ చేసుకొని తెల్లారి చెప్పినాగా తెల్లారి దేశపోయి ఆడ పెట్టి చిన్న 2 రాళ్ళు పెట్టుకొని ఆడ టిఫిన్ హోటల్ పెట్టుకున్నా. టిఫిన్ హోటల్ పెట్టుకున్నాక ఎవరు రాలే టిఫిన్కి, అది కొత్తగా పెట్టుకుంటే ఎవరత్తరు చిల్ల చెట్లలో రోడ్లో ఎవరత్తరు ఏం చేశాను తల్లి ఇది కూడా బాగాలేదే నన్ను ఇంకా బతకనీరు అని చెప్పి అట్నే అనుకుంటా చిన్నగా ఒక వారం రోజు మేమిద్దరం తింటాము, వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు తింటాము, ఉన్నాయి ఇంకా తెల్లారి పనికిరావు మాకు ఫ్రిడ్జ్ పోజు ఏం లేవు. ఇక పారేయటమే. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదమ్మా? లేదు, ఇప్పుడు ఇగ్గో లేదు, ఫ్రిడ్జ్ లేదు, కనీసం పెట్టాడు కుర్చీ కూడా కొనలా, ఏదో అదొక ఇదిలో పడిపోయా. ఇక అయితే ఇటు చేసుకుంటా ఉండేవరకు ఎవరు రాలే సర్లే అని చెప్పి మళ్ళీ మరుసనాడు ఒక వారం తాగినాక రాగిపిండి తీసుకొచ్చుకొని రాగి సంగడి పెట్టా. అంత చిన్న చెరవ రాగి సంగడి పెట్టి రాగి సంగటి సొద్ద రొట్టె జొన్న రొట్టె ఇవి పెట్టుకొని ఇక ఇవి జరుగుతూ ఉంటే మాంసం తెచ్చుకొని మటను బోటి చికెన్ అట్టటి 3 రకాలు తెచ్చుకొని ఇది అది కలిపి వండే వండుకుంటా ఉంటే ఎవరు రాలే, ఒక్క ఆయనే వచ్చి తినడు. ఎవరు తినలే, ఏం చేశానా తల్లి ఒక్కరోజు తిని ఒక్క మనిషి తిన్నా అని చెప్పి అట్నే పెట్టుకుంటా ఉన్నా. పెట్టుకుంటా ఉంటే ఒకరోజు ఒక అబ్బాయి ఉండలే అక్కడ కంది కట్టి పడతా, అత్త నువ్వు సంగటి చేసిన వంట కదా ఊర్లో అనుకుంటున్నారు ఆడ వాటలు పెట్టిందామని చెప్పి అని వచ్చి ఆ సంగటి ఆ కూర అబ్బాయి ఎత్తుకొని వచ్చేటప్పుడు ఎంత ఇవ్వంటావు అత్త అంటే 200 వేసాలన్న వచ్చింది లాభం చాలు వాళ్ళు ఎవరు రాకపోతే పారేసేదాన్ని కదా రోజు పారేస్తున్నా కదా అని చెప్పి నాకు అదొక సంతోషంగా ఉండి 200 వేసాలన్న సర్లే అత్త 200 అని ఇచ్చిండు. ఇక అంతను చిన్నంగా చేసుకుంటా ఉంటే ఒకరికొకరు అట్ట చేల కడిపోయేలా అట్ట ఒక్కొక్కరికి రోజుకి 4-5 ముద్దలు సంగడబోతుంది. 4-5 ముద్దలు పోతే రోజు 400-500 వస్తాను, చెరుకుల మీద 10 రూపాయలు వస్తాను, ఇంగీటిమైన వాటిమైన చిన్నంగా చేసుకుంటా వస్తున్నా. ఇక మనకి రెండోసారి లాక్డౌన్ వచ్చింది. అవును, ఫస్ట్ లాక్డౌన్ పోయి రెండో లాక్డౌన్ వచ్చింది చూడ. అప్పుడు నాకేం చేసింది, ఇక్కడ వాటలు చిలమాలు ఏమి లేకుండా బస్సులతో కూడా ఆపేశారు కదా మా వాటలు ఒక్కటి, అది కాక అడవిలో కాబట్టి ఎవరేం అనలా మా వాటల్ని, ఈ వాటలు ఆపాలి అని ఎవరు చెప్పలు వచ్చి ఈ అడవి కాబట్టి ఎవరు చెప్పబరికి వాళ్ళు వీళ్ళు అక్కడెక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చిన్నంగా రోజుకు 10 మంది కొంచెం పెరిగినాక ఇంకేం చేసిన నాకైతే దేవుడు నా ఎందున ఉన్నాడు, లేకపోతే నన్ను వీళ్ళందరూ అరిసేవాళ్ళు, బయట వాళ్ళు అరిసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళ అందరూ అరిసేవాళ్ళు, దేవుడు నా ఎందున ఉన్నాడు సాష్టాది అనుకొని నేను దండం పెట్టుకొని ఇక చిన్నంగా జరుపుకుంటా ఉన్నా. ఇక అట్ట రోజుకి రోజుకి 5000, 4000, 3000 అట్ట బాగా ఈ చెరుకుల మీద అయితే మీ హోటల్ మీద అయితే బాగా జరుపుకుంటా ఉన్నాను. ఇది బాగా వచ్చే వరకు పేరు నా పేరు ఏం పెట్టానంటే నరసమ్మ హోటల్ అని పెట్టారు వీళ్ళు. నరసమ్మ హోటల్ అని పెట్టి ఒక సిద్ధాంత్ వచ్చాడు ఒక 1-2 నెలలు జరిగినాక, ఆయన తినడానికి వచ్చిండు. తిని పోత అమ్మ నువ్వే పెట్టుకున్నావా లేకపోతే ఎవరినన్ను అడిగి పెట్టుకున్నావా అని అడిగారు నన్ను. నేను ఎవరిని అడగలేదు బాబాయ్, అక్కడ చెరుకులు పెట్టుకొని ఇక్కడ హోటల్ ఏదో పూట జరగటానికి అని ఇట్లా చేసి పెట్టుకున్నాను నేను అని చెప్పాను. అంటే అమ్మ మంచి తలం బాగుంది, పైన కొండ
కింద వాటలు బాగుంది, ఈ వాటలు బాగా జరుగుద్ది నీకు. నువ్వు ఇప్పుడు నరసింహ హోటల్ అని పెట్టి నరసింహ హోటల్ వద్దు, సాయి నరసింహ హోటల్ అని పెట్టుకో, నీకు బ్రహ్మాండంగా జరుగుద్ది అని చెప్పాడు. ఇంకా ఆయన చెప్పిపోయింది బాగానే ఉంది. ఇక జరిగిన కాడి నుంచి ఇంకా ఈ లాక్డౌన్ వదిలిపోబోయేరకు 24 లక్షల దాకా ఎనికేసుకున్నాం చెరుకుల మీని ఇవన్నీ. బాగా వాటలు బాగా నడిచింది, అప్పుడు బాగా నడిచింది, బాగా వాటలు ఫేమస్ అయిపోయింది జనాలకి. నరసింహ హోటల్ నరసింహ హోటల్ అని. ఇక చూడు నా హోటల్ ఎట్లా అంటే అక్కడ జరుగుతుంది, వచ్చే పిల్లలందరూ తీసుకుండేది, ఆన్లైన్లో పెట్టేది పెడతామన్నారు. ఇక అంత లెక్కలు పోయింది, సాయి నరసింహ హోటల్ బాగుంది బాగుంది, ఫుడ్ బాగుందని బాగా తెలిసిపోయింది అంత లెక్కలు. ఇక ఎక్కడెక్కడో వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అంతా వచ్చి బాగా తింటా బాగా చేస్తామన్నారు, హోటల్ బాగుంది. అప్పుడు ఏనాడు నేను ఎలా అరిచినందుకు ఇవాళ నీ వాటలే బాగుందిలే, ఇంక ఇదే మనకు జీవనము అని చెప్పేనా. సరే మరి ఏమనుకున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు పాపం ఆ 30 లక్షలు పోయినాయి, బర్రెలు పోయినాయి, మీరు మేకలు అమ్మేశారు, పొలం అమ్మేశారు, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఆవిడ ధైర్యానికి మళ్ళీ హోటల్లో రన్ అయినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ ఏమో ఆశకి మమ్మల్ని అందరినీ అవధించొద్దని భయపడ్డాం. పొలం అవధించింది, అన్ని అవధించింది, ఇంకా ఆడ దెబ్బలు కూడా తెలియము, పెట్టి కనపడవు, సినిమా పెట్టిన డబ్బులు కనపడవు, పొలం కొంటే కనపడద్ది, జీవాలు కొంటే కనపడద్ది, ఏం లేకుండా ఏం ఆశతోటి ఏం కోరిక ఏం కోరిక కోరుకుందో ఇబ్బంది పెడద్దని భయపడ్డా. ఏం చేసే పని ఒక్కొక్కటి ఒక్కటి బాగానే మనకు అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి ఆ వాటలు ఒకటి 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 బాగానే ఉంది. ఇంకా తర్వాత ఈ డబ్బులన్నీ అయిపోయినాయి, సినిమాలకి ఈ పొలాలన్నీ అమ్మి ఇవన్నీ అయిపోయింది. ఇంకా కొద్ది కొద్ది కొరవ ఉంది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలని ఆలోచన చేస్తే అమ్మ మరి మీకేమనిపించింది చెప్పండి. ఇప్పుడు మీరు 30 లక్షలు దాచిపెట్టారు, చిన్నప్పటి నుంచి రూపాయి 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 కష్టపడి తెలియకుండా జాగ్రత్తగా దాచిపెట్టారు. వీళ్ళు ఏమో ఇలా వెళ్ళి ఆ నెల్లూరు 10 రోజులు 20 రోజులు తిరిగారు ఏమో మహా అయితే 2 నెలల్లో 30 లక్షలు అయిపోయింది. మీరు చిన్నప్పటి నుంచి దాచిన డబ్బులు ఈ 2 నెలల్లో ఖర్చు అయిపోయినప్పుడు మీకేమనిపించింది? నాకేమనిపించలే అవతల మాకు మేకలుండే బర్రెలుండే చేతికి డబ్బులు వస్తూనే ఉంటాయి కదా ఎప్పుడు. అంటే అదే నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులంతా అయిపోయినాయి, ఈ సినిమా నాకు అవసరం అని మీరు అనుకోలేదా? అంటే అనుకుంటే చేయలేంగా, ఆపేసేవాళ్ళం అప్పుడే, ఆపేలే. మళ్ళీ డబ్బులు అయిపోయినాయి ఎక్కడ తేవాలి అంటే మేకలు ఉన్నాయి కదా అని చెప్పి మేకలు అమ్మేశాను. ఎన్ని అమ్మారు? 70 మేకలు అమ్మినా. 70 అమ్మేశారు? 70 మేకలు అమ్మినా. ఆ మేకల డబ్బులు కూడా పెట్టాం అక్కడనే. ఆ మేకల డబ్బులు అయిపోయినాక ఈ డబ్బులు కూడా అయిపోయినాయని చెప్పి ఒక వారం 10 రోజులు మళ్ళీ అయిపోయినాయని చెప్పి, మనకి తగులుకుంటే చాలా అయిపోతాయి ఆ డబ్బులు అని చెప్పి మళ్ళీ అడిగితే మళ్ళీ బర్రెలు కూడా మేము 30 బర్రెలు ఉన్నాయి, 30 బర్రెలు దూళ్ళు అన్నీ 30 దాకా ఉన్నాయి. ఆ 30 బర్రెలు కూడా మళ్ళీ అమ్మేసినాం. అమ్మి బర్రెలు డబ్బు మేకలు మొత్తం సినిమాకు పెట్టినాం. సినిమాకు పెట్టి అయిపోయినాయి. అయిపోయినాక వీళ్ళు బాగా ఉంది, బాగా దగులాడుతూ ఉండరు. నువ్వు అన్నీ ఉన్న ఆస్తి బాధ ఎంగుతీవి అన్నీ చేస్తావు అని చెప్పి బాగా దగులాడుతుంటే అంగళ పొలం ఉంది కదా అది కూడా అమ్మండి అని చెప్పి అడిగా. ఈయన నువ్వు తట్టుకొని మమ్మల్ని చెప్పి పొలం కూడా అమ్మిండు. అమ్మి ఆ డబ్బులు కూడా అందులోనే పెట్టేసిండు. ఆ సినిమా అయిపోయి వచ్చింది శుభ్రంగా. ఇక ఏం లేవు, మొత్తం అమ్మేసి మేలకుండా సైలెంట్ కొన్నాం. ఇక వీళ్ళు ఏం చేస్తుండ్రు, నువ్వు ఏం చేసినా గానీ పొలం అమ్మితి, మేకలు అమ్మితి, బర్రెలు అమ్మితి, వ్యవసాయం పనులు కూడా చేసుకొని ఇప్పుడు చేస్తావని చెప్పి రోజు బాగా దగులాడుతా ఉండే తిడుతున్నారు. బాగా తిట్టడం కూడా బాగా తిడతారు, బాగా దగులాడుతారు. నేను ఏం మాట్లాడినా నన్ను కొడతారు, ఇంట్లో కూడా ఎలా కొడతారు. అక్కడికి వచ్చేసింది పరిస్థితి వచ్చింది. ఇక అంత నేను ఏం చేయాలా, నాకు ఏం అర్థం కాలేదు. పొలం పని చేస్తా, కూలికి కూడా పోతుంటా, ఏ పని ఉంటా పని 1000 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నా, ఇచ్చినా కూడా సరిపోవు కదా అని ఇంకా నా లాస్ట్న నేను చెరుకులు పెట్టుకుంటాను రోడ్లో అని చెప్పి అడిగా. పాదవరం అంటే నన్ను అన్ని పనులన్నీ అయిపించి నువ్వు రోడ్డు పనులు చేస్తున్నావు నన్ను అని చెప్పి బాగా అరిసి ఇంకా రాలాయన. నేను రాలా, నువ్వు రాకపోయినా సరే నేను పోయి చెరుకులు పెట్టుకుంటానని కొండమిట్ వల్ల కొండ దడి కొండమిట్ రోడ్లో పెట్టుకున్నా చెరుకులు. పనుల్లో పండిన చెరుకులు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకున్నా, రోడ్డు మీద పెట్టుకొని రోడ్డు మీద అమ్ముకుంటా ఉన్నా. దారిని పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు, పనులు పోయే వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అంటారు ఇన్ని డబ్బులు ఇంత సొమ్ము మొత్తం కాదు ఇంకొన్ని మీద రోడ్డు పాలైనావు నీ శ్రమ పాడు కానీ అది ఇది అని చెప్పి కదమ్మా. మరి ఊళ్ళో వాళ్ళు చాలా మంది అడుగుతారు కదా, తెలిసిన వాళ్ళు అందరూ పల్లెటూరు అంటే బాగా అడుగుతారు వీళ్ళకి పిచ్చే ఏంటి సినిమా కోసం ఇదంటారు అని ఎగతాలు చేసి బాగా నవ్వి మేము ముందు పోతుంటే వెనక నవ్వే వాళ్ళందరూ. ఈయన కూడా ఆయన మాటలు ఈయన కూడా ఆ పిచ్చిలో పడిండు అని చెప్పి ఆయన అనేవాళ్ళు అనేవాళ్ళు ఎట్టనేవాళ్ళు అట్ట అంతా అనరు. అనుకుంటా ఉంటే ఎవరు అనుకుంటే నాకెందుకు లేదు, దేవుడు దయవల్ల నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి చెరుకులు పెట్టుకున్నాను. చెరుకులు పెట్టుకుంటే ఆ చెరుకులు కాడ అందరు అదే మాట అంటారు, నీకేం పిచ్చే మేము 30 బర్రెలు అమ్ముకొని మేకలు అమ్ముకొని ఇదే రోడ్డు మీద పడ్డావు అది ఇది అనేవాళ్ళు. మీకెందుకమ్మా, నేను కదా చేసుకునేది మీ అందరికి అవసరమని చెప్పి అనేదాన్ని నేను.